केंद्र मंत्री किशन रेड्डी जन आशीर्वाद यात्रा सीताफल मंडी चेरुकुंदी सभ जरुगुतुंदी इप्पुडु लाइव लो चूद्दाम मित्रुलु संजय गारु डाक्टर लक्ष्मण गारु श्याम सुंदर गौड गारु अदे विधंगा डाक्टर गौतम गारु वेदिक मीद उन्नटुवंटि पेद्दलु सोदरी सोदरुलु 18వ తేదీ నుంచి తిరుపతి నుంచి ప్రారంభించినటువంటి యాత్ర ఈరోజు సికింద్రాబాద్ కు వచ్చింది. ఇంకా ఈ అయిపోయిన తర్వాత సనత్ నగర్ ఖైరతాబాద్ నాంపల్లి వెళ్ళాలి. గొంతు పూర్తిగా పనిచేయడం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలు అచంచలమైనటువంటి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ కట్టగా నిలబడతా ఉన్నారు. ఇంతకుముందు రాష్ట్ర అధ్యక్షులు చెప్పారు, డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పారు, కరోనా సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఈరోజు దేశంలో ఉన్నటువంటి 135 కోట్ల మందికి ఉచితంగా ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది, ప్రభుత్వం నిర్ణయించింది. నరేంద్ర మోడీ గారు ఈరోజు 135 కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పేదవాళ్ళందరికీ ఈరోజు బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం, ఉచితంగా బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతారు. రెగ్యులర్ గా వచ్చేటువంటి బియ్యంతో పాటు అదనంగా మరొక 5 కేజీలకు చొప్పున 80 కోట్ల మందికి బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది. సోదరులారా, మీరందరూ ఆలోచన చేయాలి. నరేంద్ర మోడీ గారు నాకు ఈరోజు క్యాబినెట్ మినిస్టర్ గా బాధ్యత ఇచ్చారు. తప్పకుండా మీ ఆశీస్సులతో తెలుగు ప్రజలు గర్వపడే విధంగా, సికింద్రాబాద్ ప్రజలు తల ఎత్తుకుని తిరిగే విధంగా ఈరోజు ఈ యొక్క మంత్రి బాధ్యతను నిర్వర్తిస్తారని మీ అందరికి కోరుకుంటూ మీ ఆశీస్సులు పార్టీకి ఉండాలి, మీ ఆశీర్వాదం నరేంద్ర మోడీకి ఉండాలి. తప్పకుండా మీ నాయకత్వంలో, పార్టీ నాయకత్వంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా మార్పు తెస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.